నమస్తే, నా పేరు పివీరావు. నాకు దాదాపు 40 ఏళ్ళ డయాబెటీస్ చికిత్సల అనుభవం ఉంది. అందరూ అడిగే ప్రశ్న ఏంటంటే, డయాబెటీస్ ఉంది, నేనేం తినాలి, ఏం తినకూడదు? అసలు డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఏం తినకూడదని ముందు అడగాలి, కానీ ఏం తినాలని అడగకూడదు. అంటే ఏం తిని డయాబెటీస్ని నయం చేసుకోవాలి, ఏం తిని డయాబెటీస్ నివారించుకోవాలి, ఏం తిని డయాబెటీస్ చికిత్స చేసుకోవాలనే ప్రశ్నే తప్పు అన్నమాట. ఏం తినకూడదని అడగాలి, కానీ ఏం తిని డయాబెటీస్ని చికిత్స చేసుకునే కరెక్ట్ ప్రశ్న కాదు. సరే, ఏం తినకూడదో చెప్తాను. ఎవరైతే లావుగా ఉంటారో, ఎవరైతే లావుగా ఉంటారో, ఈ విషయం చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కరికి అన్వయించదు ఇది. ఎవరైతే లావుగా ఉంటారో వాళ్ళు వాళ్ళు తీసుకున్నటువంటి ఆహార పరిమాణం, అంటే మన క్యాలరీల లెక్కలో కొలుస్తాం అనమాట. అంటే మామూలుగా ఎవరైనా 2500 క్యాలరీలు 3000 క్యాలరీల కన్నా ఎక్కువగా తీసుకుంటున్నట్లయితే, ఆ క్యాలరీల పరిమాణాన్ని తగ్గించుకోవాలి తప్ప, అన్నం మానేయాలి, గోధుమలు తినాలి, జొన్నలు తినాలి, రాగులు తినాలి, సజ్జలు తినాలి, తైదులు తినాలి, ఇవన్నీ కూడా తప్పుడు అభిప్రాయాలు అనమాట. మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం పరిమాణాన్ని తగ్గించుకోవాలి. ఏది వాళ్ళు లావుగా ఉన్నట్లయితే, అంతేగాని డయాబెటీస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆహారం మానేయటం అనేది చాలా తప్పు విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది డయాబెటీస్ చాలా సన్నగా ఉన్న వాళ్ళలో కనిపిస్తుంది. అంటే చాలా శారీరక శ్రమ కఠినంగా చేసేవాళ్ళు, వ్యవసాయ కార్మికులు, వాళ్ళలో కూడా డయాబెటీస్ ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా నువ్వు అన్నీ మానేయి, నువ్వు సన్నగా అయిపో, బరువు తగ్గించుకో అంటే వాళ్ళకి టీబీ వ్యాధి, భయంకరమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు బరువు తగ్గించకూడదు, డయాబెటీస్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆహారాన్ని తగ్గించకూడదు. వాళ్ళ శరీరం బరువు ఎక్కువగా ఉన్నట్లయితే, శరీరం బరువు ఎక్కువగా ఉండటానికి ఒక నిర్వచనం ఒకటి ఉంది మాకు, దాన్ని బిఎంఐ అంటాం, అంటే బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. దాన్ని లెక్క వేయడం ఎలాగంటే, మీ వెయిట్ అండ్ మీ బరువుని కిలోల్లో పెట్టుకుని దాన్ని భాగించాలి. దేంతో మీ యొక్క ఎత్తు మీటర్లో తీసుకుని దాన్ని స్క్వేర్ చేయాలన్నమాట. అంటే ఎలా అవుతుంది, వెయిట్ డివైడెడ్ బై హైట్ స్క్వేర్ అంటాం, వెయిట్ ఇన్ కిలోస్ డివైడెడ్ బై హైట్ మీటర్ స్క్వేర్ అంటాం. అది 19 నుంచి 25 ఉండాలని చెప్పి పాశ్చాత్య దేశంలో చెప్తారు. మన దేశంలో అయితే 23 కన్నా ఎక్కువ ఉంటేనే లావుగా ఉన్నట్టు అనమాట. కాబట్టి ఎవరైనా కూడా డయాబెటీస్ ఉన్నవాళ్ళు 19 నుంచి 23 లోపలే బిఎంఐ ఉందో లేదో మీరు చూసుకోవాలి తప్ప, మీరు ప్రతి ఒక్కళ్ళు బరువు, ముఖ్యంగా 19 బిఎంఐ ఉండి సన్నగా బొక్కగా ఉన్నవాళ్ళు బరువు తగ్గినట్లయితే టీబీ లాంటి భయంకరమైన వ్యాధులకు లోనవుతారు. కాబట్టి బరువు తగ్గడం అనేది అందరికీ అన్వయించదు, లావుగా ఉన్నవాళ్ళు మాత్రమే తగ్గాలి. అంతేగాని లావుగా లేని వాళ్ళు కూడా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తే జబ్బులు వస్తాయి, అది అందరూ తెలుసుకోవాలి. తర్వాత డయాబెటీస్ అనేది ముఖ్యంగా బరువు తగ్గుతుంది అనమాట. అంటే మొత్తం నిర్ధారణ జరిగే టైంలో ఎవరికైతే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు బరువు తక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉండాల్సిన బరువు లేనట్లయితే బరువు పెంచుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఆహారం మానేసి రక్తంలో గ్లూకోజ్ తగ్గించుకుందాం అనేది తప్పుడు అభిప్రాయం పెట్టుకోకూడదు. రక్తంలో గ్లూకోజ్ ఎక్కువగా ఉండటం, తక్కువగా ఉండటం అనేది బరువు మీద ఆధారపడి ఉంది. కానీ మీరు ప్రతిదాన్ని ఒకలానే ఆలోచించకూడదు అనమాట. 2500 క్యాలరీల కన్నా ఎక్కువ ఆహారం తీసుకునే వాళ్ళు మాత్రం తగ్గించుకోవాలి. ఇంకా ఇందులో తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, ఆహారం పరిమాణం అంటే, మీరు ఉదాహరణ చెప్పుకోవాలంటే, మీరు ఏదో 4 చపాతీలు తింటామంటే 2 చపాతీలు తినండి అని, అంటే ఉదయం పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు తినేవాళ్ళని 2 సార్లే తినమని, లేదా ఏదో అన్నం తీసుకునేవాళ్ళు అన్నం తినే దాంట్లో మీరు సగమే తినండి అని, పావు వంత తినండి అని ఇలా చెప్తాం అనమాట. అది పరిమాణం తగ్గించుకోవటం. అంతేగాని దాంట్లో మీకు ఇలాంటి ముడి బియ్యం తినండి, దంపుడు బియ్యం తినండి, లేదా మిల్లెట్స్ తినండి, ఇలాంటి ధాన్యాలు, చిరుధాన్యాలు తినండి అలా అని చెప్పం. మీరు ఆహారం యొక్క పరిమాణం తగ్గించుకోవాలి. 2500 క్యాలరీల కన్నా ఎక్కువగా తిన్నవాళ్ళు తగ్గించుకోవాలి, లేదా వాళ్ళు 19 బిఎంఐ కన్నా తక్కువగా ఉన్నట్లయితే దాన్ని పెంచుకోవాలి. ఆహార పరిమాణాన్ని పెంచుకోవాలంటే క్యాలరీల శక్తిని ఎక్కువగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇది చాలా ముఖ్యం. ఈ విషయం తెలుసుకోకుండా అందరూ కూడా ప్రతిదానికి ఒకటే మంత్రంలాగా, మరి అందరూ డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా ఆహారం తగ్గించినట్లయితే సమస్య వస్తుంది. కాబట్టి బరువుని అన్వయించుకుని, బరువుతో పాటు బరువు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి, బరువు తక్కువగా ఉంటే పెంచుకోవాలి. దాదాపు 30% మంది భారతీయులు డయాబెటీస్లో బరువు తక్కువగా ఉంటుంది. ఆ విషయం తెలుసుకుని దానికి సంబంధించిన సలహాలు, సూచనలు డాక్టర్ల సలహాతో మీరు పాటించినట్లయితే బాగుంటుందండి.